అంటే అప్పటి నుంచి లేకుండా ఇప్పుడు వచ్చిన ఎందుకు బాబు రెడీ దోస్తున్నారు ఎవరు రెడీ చేసుకోండి కొంచెం గాలి ఇవ్వండి అంటే రావాలి చూడమ్మా రెడీయా రెడీనా క్లాస్ క్లాస్ వన్ మోర్ టైం క్లాస్ 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 సమంట పడతాను నీకి గాలి బాగా పీల్చు వదులు గాలి పాల్చి వదులు వదులు పట్టుకోకు కొంచెం సైడ్ సార్ మీరు సైడ్ జరగండి అయిపోయింది ఏంది ఏ విష్ణు అటు తిరుగు ఆయనకేం కదా ఆయన ఇట్లాంటి ఆయన లాగెట్టోడు వచ్చేటోడు ఆయనకేం రైట్ హలో వెరీ గుడ్ ఆయన చిన్నగా నువ్వు జాగ్రత్త బాబు వాళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ దూరం జరగండి ఆయన కొంచెం గాలి కొంచెం గాలి కొంచెం గాలి దానికి తగలకండి విష్ణు రెడీ ఓకేనా విష్ణు ఎవరు ఆయన ఆయన విష్ణు విష్ణు కొత్త అనుకుంటే ఇంకా ముందర వెహికల్ చాపాలి ఆద్దాం ఆద్దాం పంపిద్దాం మగడు మగడు కాదులే అదే హలో ఇప్పుడే పోతున్నా కొక్కలు వేసి ఎవరికి కూడా నేను లెక్కలేను అసలు రావట్లేదు అసలు వీళ్ళకి మేము అందరం ఉన్నాం ఇక్కడ వచ్చే భయం కాలే మంటలు మిగిలినప్పుడు అక్కడ ముందర ఒక పెట్టేసి క్లోజ్ చేసి కంప్లీట్ గా విష్ణు చక్కగా నిలబడు ఉన్నాడా ఉన్నాడు ఉన్నాడు కవరేజ్ లో ఉన్నాడు అదే కవరేజ్ ఉందా అదే కవరేజ్ రాజు ఉన్నావా ఇది అయిపోయిన తర్వాత అక్కడ నడుకుంటది ఆ తర్వాత గాజు బెంకుల మీద మీరు అందరూ నడవచ్చు మేము నడుస్తాము పైన లోపల సుందర విజ్ఞాన కేంద్రం మీ మెయిన్ ఆడిటోరియంలో ఉంటది అందరూ లోపలికి రండి ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటివి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఇది ఒక్కటే కాదు ఇది బయట ఇప్పుడు ఒక రౌండ్ కొట్టొస్తారు ఈ పార్క్ చుట్టూ చూపించండి
మంచి ఒక ఆలోచన అవగాహన ప్రోగ్రామ్ ఇది మేము చాలా గొప్ప ఇస్తున్నాము. రెడీ సార్ రెడీ రెడీ నమ్మకో మూడు నమ్మకాలను మూడు నమ్మకాలను నమ్మతూ మంత్రాలు తంత్రాలను రెడీ 1 2 3 పక్కా జరగండి. అట్లే ఉంటారు.
కాటన్ కాటన్ నా కాటన్ ఉందా అన్న కాటన్ అన్న అన్న ఆ కాటన్ ఇయన్న జేబులో ఓపెన్ చేస్తుంటేనే తీస్తాడు ఆయన అట్లా రక్తం ఎక్కువ ఉంది నేను పట్టుకుంటాను ఏం కాదు డోంట్ వరీ వెరీ గుడ్ ముక్కతో తీసుకొని గాలితో వదలాలి నోట్తో వదలాలి బ్యాండేజ్ ఇడం చూడు జరుబాయ్ చెప్పండి రావాలి మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం రావాలి మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం ఓకే 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 ఇంకెవరన్నా ఉంటే రండి చెప్పండి బాణమతి చేతబడల పేర్లతో మంత్రతంత్రాల పేరుతో అనేక మందిని పళ్ళుడబిక్కడం నాలుకలు కత్తిరించడం చెట్లకు కట్టేసి కొట్టడం బట్టలు ఉడదీసి కొట్టడం రాళ్లతో కొట్టడం కాకుండా సజీవ దానాలు చేస్తున్నారు బతికుండగానే నరికి చంపుతా ఉన్నారు కన్న తల్లిదండ్రులను కూడా ఈ పేరుతో చంపుతున్నది ఉంది కన్న బిడ్డల్ని చంపుకుంటున్నారు అట్లాగే నరబల్లు జరుగుతూ ఉన్నాయి కన్న బిడ్డల్ని చంపుకుంటున్న మూఢత్వం పెరిగిపోతూ ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వీటన్నిటిని అరికట్టడానికి వెంటనే తెలంగాణ రాష్ట్ర మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని స్వేచ్ఛ జేఏసీ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సమితి డిమాండ్ చేస్తున్నది అందుకులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ మూఢనమ్మకాలతోటి సమాజం వెనక్కిపోవడమే కాకుండా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 హెచ్లో చాలా స్పష్టంగా రాసుకున్నాం టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత అన్నప్పుడు అది ప్రభుత్వం బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఈ చట్టం చేయట్లేదో ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఉంది కర్ణాటకలో ఉంది మూఢనమ్మకాల నిర్మూలన చట్టం మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తీసుకురావట్లేదో చెప్పాలి అది డిమాండ్ చేయడం కోసమే ఈరోజు మేము ఇది చేసాం ఇక్కడే ఆగము ఇలాంటి అనేక కార్యక్రమాలు మేము రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛ జేఏసీ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సమితి నిర్వహిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం వచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఇప్పటివరకు నిర్మూలన చట్ట సమితి పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించాం అది సదస్సులు నిర్వహించాం ఇట్లాంటి మిరకల్ ఎక్స్పో ప్రోగ్రామ్స్ కూడా చాలా చోట్ల చేసాం ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూఢనమ్మకాలను అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను కూడా అధ్యయనం చేసి అనేక మంది న్యాయ నిపుణులతో కూడా మూఢనమ్మకాలను నిర్మూలించడానికి కావాల్సిన తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ముసాయిదాను కూడా తయారు చేసాం ప్రభుత్వానికి అంటే అంత తీరుకు ఉందో లేదో అంత పని చేయగలదో లేదో అని మేమే తయారు చేసి ఆ చట్టాన్ని కూడా ఉంచాం ఆ చట్టాన్ని తీసుకొని ఇప్పటికైనా దాన్ని అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాలు వాటిని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటివరకు అంటే మామూలు ప్రజల కార్యక్రమాలు అనేక చోట్ల గ్రామాల్లోకి వెళ్ళి ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగే స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా ఈ ప్రదర్శనలు నిర్వహించి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఈ కార్యక్రమాలు ఎక్కువ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి మూఢనమ్మకాలు నమ్మొద్దనేది చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అది ప్రభుత్వ బాధ్యత రాజ్యాంగ బాధ్యత ఆ రాజ్యాంగ బాధ్యతను విస్మరించిన ప్రభుత్వాలకు గుర్తు చేయడం మా బాధ్యత అనుకుని మేము చేస్తాం గుడ్ నేమ్ సార్ రమేష్ విజ్ఞాన దర్శిని రమేష్ కన్వీనర్ స్వేచ్ఛ చేసి మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన ఈరోజు జరుగుతున్న సమాజంలో ఎంతోమంది మరి మూఢనమ్మకాల గురయ్యి వారి ప్రాణాలు కోల్పోతూ మళ్ళీ మానసికంగా రోగాలను బారిన పడి మరి ఆ విధంగా వాళ్ళు హాస్పిటల్ వాడి ప్రాణాలు వదులుతున్న సమాజం మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ రోజుల్లో చాలా వరకు మంత్రాలు తంత్రాలు దయ్యాలు భూతాలు ఉండవని చెప్పేసి నమ్మేసి నరబలులు అర్పించడం మరి అలాగే
మన మొన్న 2-3 నెలల కింద చూసినట్టే మళ్ళీ నెల్లూరు జిల్లాలో ఒక ఒక కాలేజీ ప్రిన్సిపల్ తల్లి అయినప్పుడు వాళ్ళ కూతురు ఇద్దరితో బలిదానం చేయడం జరిగింది. ఏదో మాకు నా బిడ్డలను బలిదానం ఇస్తే మరి మాకు స్వర్గం దొరుకుతా అన్న ఉద్దేశంతో సొంత బిడ్డలను బలిదానం ఇచ్చినట్టు అయినా మనం చూస్తున్నాము. అలాగే మళ్ళీ కేరళలో చూసినట్టు అయితే మళ్ళీ ఇద్దరు మహిళలు